ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. జూబ్లీల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉదయం 4:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదంతో చాలా మంది కొంతమంది మహిళలకు గాయాలవడం జరిగింది. గుడిసెల్లో నివసించేటువంటి ఈ గుడిసెలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ ఇక్కడ మనం పైన చూస్తున్నాం. ఆ రెస్టారెంట్లో ఉదయం పూట 4:30 ప్రాంతంలో ఒక భారీ పేలుడైతే సంభవించింది. 500 మీటర్ల వరకు 0.5 కిలోమీటర్ల వరకు కూడా శబ్దం విపరీతమైనటువంటి శబ్దం వినపడిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. 0.5 కిలోమీటర్ వరకు కూడా దాని యొక్క శబ్దం వినపడడం జరిగింది. సో ఆ పేలుడు తీవ్రత చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి గోడలు పగిలి ఇటు అవతల 50 మీటర్ల వరకు ఉన్నటువంటి డిస్టెన్స్లో ఈ చెట్లు కూడా ఇరిగి ఆ పేలుడు దాటికి ఇక్కడ రేకుల షెడ్లు ఏదైనా నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయి నిద్రిస్తున్నటువంటి వారి పైన ఈ రేకుల చెట్లు కూలి వారి పడడంతో గాయాల పాలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది రోడ్ అన్నపూర్ణ బ్యాక్ సైడ్ నుంచి ఈ రోడ్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 1కి వెళ్ళేటువంటి ఒక సీసీ రోడ్ గల్లీ ఇది. ఆ ఓటల్ నుంచి ఆ పేలుడు దాటికి ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్లు కూడా కుప్పకూలి గాయాలైనటువంటి పరిస్థితి. ఒక మహిళ ఉంది ఇక్కడ గాయపడ్డటువంటి మహిళ, ఆమెతో మాట్లాడు. అమ్మ ఏమైంది, ఎట్లా జరిగింది? సార్ ఏం పేలిందో సార్, మొత్తం అక్కడ నుంచి రాళ్ళు పడ్డాయి, పడితేనే ఉన్న రేకుల మీద వచ్చి పడి ఇంట్లో మా మీద పడ్డాయి సార్. ఎన్ని గంటలకు జరిగింది? 4:30 ప్రాంతంలో సార్. పడి దెబ్బలు తాగినాయి, పిల్లలకి కాపాడే ఇట్లా పట్టుకునే టైంలో నాకు వచ్చి పైనుంచి పడితేనే ఉన్నాయి సార్, నాన్ స్టాప్ ఇప్పులకి మంచిగా రాళ్ళు పడ్డాయి. ఏమనిపించింది అంటే అప్పుడు ఏమైనా శబ్దం వచ్చిందా లేకుంటే ఎట్లా? పలికి బాగా బాంబు పేలినట్టు శబ్దం వచ్చింది. అయితే ఏం కూలగొడుతున్నారో ఏం పేలిందో కూడా అర్థం కాలేదు సార్. మాకు ఆ టైంలో పొగ పొగ అయిపోయినాయి మొత్తం, అక్కడ మంటలు కూడా వచ్చినాయి. వాళ్ళు అంటున్నారు గ్యాస్ పేలలేదు, గ్యాస్లన్నీ బాగానే ఉన్నాయి, ఏం పేలిందో అని వాళ్ళు అంటున్నారు. కానీ మొత్తం ఇళ్ళంతా పగిలిపోయినాయి సార్, రేకులు పగిలిపోయినాయి. నా ఇంట్లో మాత్రం మొత్తం సామాన్లతో సహా మొత్తం పగిలిపోయినాయి సార్, పక్కన వాళ్ళ రేకులు అన్ని అవి పగిలిపోయినాయి సార్. వచ్చారు సార్. ఏమన్నారు ఎమ్మెల్యే? సాయం చేస్తా అన్నారు సార్. మొత్తం ఎంతమంది గాయాలయ్యాయి అమ్మా ఇక్కడ ఇళ్ళు? మా పిల్లలు కొంచెం గుద్దుకున్నాయి సార్, నాకే కొంచెం నెత్తి పగిలింది, వాళ్ళకి రేకులు సామాన్లు అవి అంతే సార్, గాయాలు ఏం కాలేదు. వాళ్ళు చెప్పారా ఏమైంది పేలుడు? హోటల్ తరపు నుంచి ఎవరు రాలేదు సార్, ఇంకా హోటల్ తరపు నుంచి ఏమైందమ్మా అని కూడా అడగలే, ఏం చేయలే. వాళ్ళు ఇంకా లోపలికి వచ్చిన వాళ్ళకు కూడా రానిస్తలేదు మీకెందుకు అన్నట్టు చెప్తున్నారు సార్. లోపల ఉన్న వాళ్ళు ఏం గ్యాసులు అయితే పేలు 40 గ్యాస్ సిలిండర్ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి, కానీ గ్యాస్ కాదు ఏమిటి అవి అని చెప్తున్నారు సార్. మరి ఏం పేలిందో అర్థం కాలేదు సార్. పేలుడుతో అన్ని సామాన్లు ఆ రాళ్ళు అన్ని ఇక్కడ గుద్దుకుని, వాళ్ళ కిచెన్ టైల్స్ రాళ్ళు సార్, అవి వాళ్ళ కిచెన్ టైల్స్ అంత దూరం నుంచి ఇక్కడ పడ్డాయి. ఆ ఐరన్ రాడ్ వాళ్ళకి సపోర్ట్, అవి రేకులకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎల్డింగ్ చేసి, అది కూడా ఎరిగి ఇక్కడ పడ్డాయి సార్ రేకు. ఇప్పుడు లోపల పడ్డాయి రాళ్ళు, దీంట్లో చూడొచ్చు ఈ రాళ్ళన్నీ వీళ్ళు పడుకున్నటువంటి బెడ్ ఆ పైన రేకులు హోల్ పడింది, పై నుంచి రాళ్ళు పడి కింద ఈ బెడ్ల పైన మొత్తం రాళ్ళు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా నిద్రిస్తున్నటువంటి సమయం కాబట్టి 4:30 ఈ రాళ్ళన్నీ కూడా హోటల్ నుంచి పడ్డాయి అంటూ చెప్తున్నారు. ఈ టైల్స్ ఇవి హోటల్లో ఉండేటువంటి ఆ గోడకు ఉండేటువంటి టైల్స్ డైరెక్ట్ అక్కడ నుంచి 4:30 ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ రేకుల షెడ్ ఒకసారి పైన చూడొచ్చు మొత్తం హోల్ పడిపోయింది. అక్కడ నుంచి పై నుంచి పడుకున్న సమయంలో ఈ కుప్పకూలి వీళ్ళ మీద పడ్డాయి, దీంతోనే తీవ్ర గాయాల పాలయ్యారు మహిళలు అంటూ కూడా చెప్తున్నారు. అయితే పేలుడు ఎలా సంభవించింది, ఎందుకు సంభవించింది, దాని కారణాలు ఏంటనేది కూడా పూర్తిగా ఇంకా మాకు తెలియదు, వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు అంటూ కూడా బాధితులు ఇక్కడ గాయాల పాలైనటువంటి మహిళలు కూడా చెప్తున్నారు. అయితే అక్కడ గ్యాస్లో అయితే ఏం పేలలేదు, ఏ రకంగా ఇంకేం పేలింది అనేది చూస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. కానీ చూడాలి అక్కడ హోటల్ అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఇంత భారీ పేలుడు సంభవించడానికి కారణాలు ఏంటి, అక్కడ ఏమన్నా గ్యాస్ వాక్యూమ్ గ్యాస్ సంబంధించిన ఏమన్నా రిఫ్రిజిరేటర్ పేలుడు అంటున్నారు, దానికి సంబంధించి ఇంకేం క్లారిటీ రాలేదు. ఏం వాక్యూమ్ పేలిందో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బీభత్సంగా 4-5 ఇళ్ళ వరకు కూడా పూర్తిగా గాయాల పాలైనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఏమైందమ్మా ఎట్లా? రాత్రి పొద్దున్న 5 గంటలకి సౌండ్ వచ్చింది, బాగా సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే ఎవరి ఇండ్లలో 5 గంటలకు ఎవరు అందరు పడుకొనే ఉంటారు కదా, 5 గంటలకు చాలా మంది లేవరు, 5 గంటలకు చాలా మంది లేస్తారు, కొందరు లేవరు. ఆ టైంలో ఏం చేసిందంటే బాగా సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి లేచి మేము చూస్తే చీకటిగా ఏమే పొగతోన మేము మొత్తం ఎక్కడ చూడలేకపోతున్నాము. ఎవరికి ఒకరు పట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అసలు అంత భయము, అసలు గుండె గడ్డ కొట్టుకుంటుంది. పిల్లలతో పాటు మేము కూడా చచ్చిపోతామేమో, ఏంది ఇది అని చూస్తే ఇక్కడ అక్కడ వాళ్ళు చూస్తే గ్యాస్ పేలిందని చెప్పారు. అది గ్యాస్ సౌండే కాదు, అది ఇల్లే కూలిందంటే
గ్యాస్ సౌండ్ కాదు. అక్కడి నుంచి ఇక్కడికి రాళ్ళు వచ్చినాయి, అక్కడి నుంచి గోడ కూలి ఇక్కడికి వచ్చినాయి, రేకులన్నీ పడిపోయి ఇక్కడ గొడకొచ్చి ఆనుకొని రేకులన్నీ కూలిపోతే జస్ట్ మిస్ మేము పడుకున్నాం ఇక్కడ ప్లేస్. ఆ ఇదే రాయి మా మీద వచ్చి పడింటే మేము చనిపోయే వాళ్ళం పిల్ల. ఈ రాయి అక్కడ హోటల్ పై నుంచి ఎగిరి పడ్డదా చూడండి, ఎంత పెద్ద రాయో చూడండి, భారీ రాయి అది ఎగిరి వీళ్ళ రేకుల మీద నుంచి ఇక్కడ పడుకోవడానికి కొద్దిగా ముందు పడినటువంటి పరిస్థితి. ఒకవేళ అది కనుక బెడ్ మీద పడితే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉండేది, మొత్తం అందరం ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉండేది. ఎంతమంది ఉంటారు అమ్మ ఇక్కడ? ఇద్దరం ఉంటాం. ఏం చెప్పారు, న్యాయం చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే, మంచిగా చేస్తాం మీకు న్యాయం చేసి న్యాయం ఏమన్నా నష్టభాగాలు నింపిస్తామని చెప్పాడు. మేము లేవర్ అడ్డ మీద పని చేస్తాం, లేవర్ అడ్డ మీద రోజుకి రోజు చేస్తే గానీ గడవని పరిస్థితి మాది. చిన్న చిన్న పిల్లలు నిద్రలో ఉన్నారని సరిపోయింది, నిద్రలో లేకపోతే పిల్లలు 4 గంటలకి లేస్తారు. పిల్లలకు ప్రమాదం అయిపోతుండే, పిల్లలకు మంచి కాకుండా మాకు దెబ్బలు తలగకుండా అయింది, మాకు మేలు అయిపోయింది. చాలా వరకు మేము చాలా మందికి తలిగింది, దెబ్బలు తలిగింది, చావనికి చావలేరు కదా, దెబ్బలైతే తలిగింది. మంచిగా చేపించుకుంటాం, దెబ్బలకు కానీ మాకు నష్టం కాకుండా ఏదైనా న్యాయం జరిగేటట్లు చూడండి అని ఎమ్మెల్యే గారికి చెప్తే సరేమని చెప్పారు. ఇప్పుడు దానికని ఓనరే రాలేడు, మాది అక్కడ గ్యాస్ పేలిందని చెప్పారు ఓనరు. గ్యాస్ కాదు అది, ఏముందో అసలు బయట క్లియర్గా అసలు బయటికే పెడతలేరు, అది ఏముందో కన్ఫర్మ్గా ఎవరు చెప్పేవాళ్ళే లేరు. ఏదైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం పూర్తిగా. వీళ్ళు రోజు ఇది సిసి రోడ్డు దారి, అన్నపూర్ణ బ్యాక్ సైడ్ నుంచి జూబ్లిన్ హిల్స్ రోడ్ నెంబర్ 1కి వెళ్ళేటువంటి సిసి రోడ్డు దారి ఇది. పిల్లలందరూ కూడా ఇలా రోజు ఇక్కడ నిత్యం ఆడుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. అది నైట్ టైం కాబట్టి అందరూ ఇళ్లలో పడుకునేటువంటి పరిస్థితి. ఇళ్లలో పడుకుంటేనే రాళ్ళన్నీ కూడా రేకుల షెడ్ల నుంచి విరిగి లోపలికి పడ్డాయి. పెద్ద పెద్ద ఇంత సైజు రాళ్ళు అవి, ఎవరి తలకాయ మీద పడలేదు కాబట్టి ఎవరికి భారీ ఎత్తున జరగలేదు, కానీ గాయాలతో బయటపడ్డారు. కానీ చాలా భారీగానే విపత్తు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. రాళ్ళు కనుక పడుకున్నటువంటి వ్యక్తుల బెడ్ల మీద కనుక తలల మీద పడి ఉంటే ప్రాణాలు పోయేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. అన్న ఎక్కడ ఎక్కడమ్మా మీది ఇల్లు? ఎక్కడ? మేము ఇక్కడనే బస్తీలోనే. సౌండ్ వచ్చిందా మీకు? అందరికి వచ్చింది సార్, ఈ బస్తీ అంతా కదిలిచింది. మాకు చాలా డేంజర్, భయంకరం సార్ మాకు. ఈ పొద్దుగాల ఉదయం 4:45 ఇష్యూ జరిగింది సార్. ఇక్కడ చేస్తే అక్కడ రెస్టారెంట్ అంటే మేము ఏదో సిలిండర్ పెళ్ళింది అనుకున్నాం. మరి ఆ ఘటన చూస్తే అక్కడ 3 ఫ్లోర్ కూలిపోయింది. ఇక్కడ యూజువల్ ముంగలు కనిపించింది, అది వచ్చేసి అక్కడికి వెళ్ళి రాడొచ్చి ఇక్కడ ఇల్లు మీద ఒక 5 ఇల్లు ధ్వంసం అయిపోయినాయి. ఏం పనికిరాదు, బియ్యం పప్పు ఉప్పు బట్టలు గిట్టలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఆ చెట్టు వారు పోయింది, ఆ రాళ్ళు వచ్చేసి ఇద్దరికి గట్టిగా దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్కి వెళ్ళారు. 50 మీటర్ల డిస్టెన్స్ ఉంటది అక్కడికి ఇక్కడికి. అంత దూరం నుంచి రాళ్ళు ఎగిరి పడి గోడలు పాలిగి వచ్చేంత ప్రమాదం అంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే గ్యాస్ పేలితే ఇట్లా జరుగుతుంది? జరగదు, గ్యాస్ పేలితే జరగదు, అది అందరు తెలిసింది. గ్యాస్ పేలితే మామూలుగా సిలిండర్ కొంత వరకే అవుతుంది, అది 500 మీటర్ డిఫరెంట్ లో ఉన్నాం మేము. ఇంత దూరం వచ్చి రాడు కూడా అలాగే అక్కడ రెస్టారెంట్ రాడేది మాకు. మేము గుడిసెకు 3 లక్షల ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. 10 గుడిసెల వాళ్ళకు లాస్ట్ అయినా ఇల్లు పైన రేకులతో సహా కూలిపోయినాయి, ఉప్పులు పప్పులు అన్ని ఖరాబ్ అయినాయి వీళ్ళకు. కాబట్టి మా డిమాండ్ చేసేది ఏంటంటే రెస్టారెంట్ పైన వీళ్ళకు నష్టపరిహారం ఏముందో ఏంటని చర్యలు తీసుకొని ఇవ్వాలి. అలా కాదుకున్నట్టు డైలీ లేవర్ సార్ కూలి పని చేసేటోళ్ళు. హాస్పిటల్ ఉన్నారు ఎవరన్నా? ఇప్పుడు వాళ్ళు ఒక 3 నెంబర్స్ హాస్పిటల్కి ఉన్నారు. ఒక మేజర్ ఇంజరీ ఉందా? లేదు, గట్టిగా ఉంది సార్, నెత్తికి తగిన గట్టిగా గట్టిగా ఉంది. హాస్పిటల్ తీసుకుపోయారు వాళ్ళు. ఇంకా డీటెయిల్ రాలేదు మనకు. ఇంకా హాస్పిటల్ అది సిటీ స్కానింగ్ మేము తీయాలంట బాడీ మొత్తం. అది పైసలు కూడా లేదు, ఒక 200-300 ఇట్లా కలెక్ట్ చేసి ఇచ్చాము. ఇలాగ ఏంటని ఆత్తుకొని ఇలా కుటుంబం 3-3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది ఇలాగ ఇప్పుడు కట్టుకుని కూడా జాగలేదు. ఇప్పుడు చూడు ఎట్లా ఇస్తేనే వాళ్ళు కట్టుకుంటారు అన్నట్టు. 9 గుడిసెలకు నష్టమైంది, 9 గుడిసెలకు వాళ్ళకి ఆత్తుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది సార్ మేము. వాళ్ళకు డైలీ వర్కర్స్ కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏంటంటే సాల్వ్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తానికి ఉదయం నిద్రలో 4:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదంతో ఒక్కసారిగా గుడిసెలలో ఉండేటువంటి కుటుంబాలు అయితే తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. చాలా మందికి గాయాలతోటి, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది గాయాలతోటి ఇక్కడే ఉన్నారు. కొంచెం ప్రాణాపాయ నుంచి బయటపడ్డామంటూ కూడా వారి యొక్క భయాందోళన వ్యక్తపరుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హోటల్లో ఏం జరిగింది, ఏం పేలిందో అనేది తెలియదు. కానీ గ్యాస్ పేలితే మాత్రం ఇంత భారీ ఎత్తున విస్ఫోటనం కలిగేది కాదని మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇక్కడ 50 మీటర్ల డిస్టెన్స్ లో ఎక్కడో అక్కడ ఉన్నటువంటి హోటల్లో పేలుడు సంభవిస్తే ఆ గోడలు పైన ఉన్నటువంటి షెడ్లు పలిగి ఏదో పెద్ద బాంబు కనుక బ్లాస్ట్ అయితే అవి పేలి అందులో నుంచి
ముక్కలు ముక్కలుగా చెల్ల చెదరికి ఎలా పడతాయో అక్కడి నుంచి ఆ గోడ రాళ్ళు అనేటివి 50 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడిసెలో నివసిస్తున్నటువంటి ఆ వాళ్ళ ఇళ్ళ పైన నాలుగున్నర ఆ ప్రాంతంలో రేకుల నుంచి సిమెంట్ రేకులు అన్నివన్నీ పడిన తోట రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు గ్రానైట్ రాల్స్ టైల్స్ తో కూడుకున్నటువంటి గోడ రాళ్ళు అన్ని కూడా వాళ్ళ ఇంట్లో పడడంతో గాయాల పాలయ్యారు. అదృష్టవశాత్తు ఎవరి తల మీద కూడా పెద్ద పెద్ద బండలు పడలేదు. దాంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులు నివసిస్తున్నటువంటి వారైతే చెప్తున్నారు. ఏదేమైనా కూడా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ గుడిసెలో నివసించేటువంటి నివాసితులు.